చాలా మంది పిల్లల్లో అతి చిన్న వయసులోనే అనేక రకాల కంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. దీనికి ప్రధాన కారణం విటమిన్ ఏ లోపం అని తెలుస్తుంది. అసలు విటమిన్ ఏ లోపం ఎందుకు వస్తుంది? విటమిన్ ఏ వాటిలో పుష్కలంగా లభిస్తాయి? ఇలాంటి ఆసక్తికర అంశాలను వివరించేందుకు మనతో పాటు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మ. పిల్లల్లో విటమిన్ ఏ లోపం ఎందుకు వస్తుంది సార్? ఇవి రావడానికి గల కారణాలు ఏంటి? మన శరీరానికి కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ అవసరం. ఆహార ధాన్యాల్లో మనం వాడే పదార్థాల్లో చక్కెర, కొవ్వు, మాంసకృతులతో పాటు మనకు కొన్ని విటమిన్లు, కొన్ని మినరల్స్ మన శరీర వ్యవస్థకు చాలా అవసరం. అవి లేనిదే కణాల్లో ప్రక్రియ, పునరుత్పత్తి జరగదు. దానికి విటమిన్ ఏ అనేది మ్యాజిక్ బుల్లెట్. మన శరీరంలో ఉన్న ఎపిథీలియం అంటే చర్మానికి ఉండే కవచం, మన అవయవాలకు అంటే జీర్ణాశయానికి కానీ, శ్వాసకోశానికి కానీ, మూత్రపిండాల దారికి కానీ ఉండే లోపటి తోలు ఏదైతే ఉంటుందో ఆ దాని ఎపిథీలియంకు దీన్ని టానిక్ అని అనుకోవాలి. అందుకోసమే విటమిన్ ఏను ఎపిథీలియల్ టానిక్ అని అంటారు. ఆ ఎపిథీలియల్ టానిక్ ఈ చర్మం, లోపటి చర్మం కానీ బయట చర్మం కానీ, మ్యూకస్ మెంబ్రేన్స్ కానీ ఇంటిగ్రిటీ ఉండడానికి, వాటి పని అవి చేసుకోవడానికి కానీ విటమిన్ ఏ చాలా అవసరం. విటమిన్ ఏ లేనిది ఈ మ్యూకస్ మెంబ్రేన్ ఎపిథీలియం కానీ, ఈ చర్మ వ్యవస్థ కానీ, డిఫెన్స్ మెకానిజం తెగిపోతుంది. దానివల్ల చాలా అవలక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా మన కంటి పొర ఏదైతే ఉంటుందో సరిగా పనిచేయాలి, నిబద్ధతో ఉండాలి, ఎక్కువ కాలం మన్నాలి అంటే విటమిన్ ఏ దానికి చాలా అవసరం. చాలా నాజుగ్గా ఉంటుంది. మొట్టమొదట విటమిన్ ఏ లోపం ఉన్నప్పుడు దెబ్బతినేది కంటి పొర. ఈ కంటి పొర విటమిన్ ఏ లోపం వల్ల దెబ్బతినడం వల్ల చాలామంది చిన్నప్పుడే అంధులైపోతున్నారు చూపు కనిపించకుండా. అంధత్వానికి ప్రధాన కారణం మన దేశంలో విటమిన్ ఏ లోపం. సాధారణంగా ఇటువంటి లోపాన్ని వేరే దేశాల్లో చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఆహార పోషణ లోపం వల్ల, విటమిన్ ఏ సరిగా అందకపోవడం వల్ల ఆహారంలో మన దేశంలో ఉన్న పిల్లలు దీనివల్ల అవకతవకలకు గురి అయ్యి కంటి చూపు పూడగొట్టుకోవడము ప్రధాన లక్ష్యంగా అందరికీ తెలిసిన విషయము. కంటి చూపు సరిగా ఉండాలి అంటే విటమిన్ ఏ తగు మోతాదులో తప్పనిసరిగా ఆహారం ద్వారా మన శరీరానికి అందాలి. విటమిన్ ఏ లోపం వస్తే పిల్లల్లో తలెత్తే ఆరోగ్య సమస్య ఏంటి సార్? విటమిన్ ఏ లోపం ఉన్నప్పుడు, విటమిన్ ఏ లెవెల్స్ బాడీలో తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా చిన్నపిల్లల డాక్టర్ కానీ వైద్యులందరూ చూసేది ఏంటంటే రేచీకట్లు, నైట్ బ్లైండ్నెస్ అంటే రాత్రిపూట వెలుతురు లేని సమయాల్లో, వెలుతురు లేని ప్రదేశాల్లో వీళ్లకు కంటి చూపు సరిగా కనిపించకపోవడం. పొద్దున వెలుతురులో కనిపిస్తాయి, కొద్ది చీకటి అయితే వాళ్ళకి కనిపించాయి. దీన్నే రేచీకట్లు అంటాము. ఈ రేచీకట్లకు చిన్నపిల్లలో ప్రధాన కారణం విటమిన్ ఏ లోపం. ఈ కంటి పొర ఎప్పుడు తడితో ఉండాలి. ఆ తడితో ఉండి భాగం పొడిగా మారుతుంది. ఆ కంటి పొర తడిగా ఉంటేనే మనం రెప్పలు కొట్టడానికి వీలుంటుంది, చూపుకు కూడా అనువుగా ఉంటుంది. ఆ మాయిశ్చర్ లేనప్పుడు, పొడిగా అయిపోయినప్పుడు కార్నియా, నల్లగుడ్డు మీద ఉండే పొర అది దెబ్బతిన్నప్పుడు నొప్పి, వాపు. ఆ పొర ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఒపేక్ కావడం వల్ల పర్మనెంట్ డ్యామేజ్ అయ్యి
కంటి చూపు పూర్తిగా పోయే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఏ లోపం ఉన్న పిల్లలకు తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ తరచుగా జలుబు, దగ్గు, జ్వరము, నిమోనియా, బ్రాంకైటిస్ ఇటువంటి జబ్బులు వచ్చే అవకాశం. దాంతోపాటు తరచుగా విరేచనాలు ఫ్రీక్వెంట్గా రావడం, ఆ విరేచనాలు రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్లకు తొందరగా తగ్గకపోవడం, దీర్ఘకాలికంగా జబ్బు పొడిగించడం, అవే కాకుండా ఇతర ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మూత్రకు పిండంలో కానీ మూత్రకోశాల్లో మూత్ర నాళాల్లో కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, కంటి చూపులో లోపము, చర్మంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి, పొడిగా ఉండి హైపర్ కెరటోసిస్ అయి ఫ్రీనోడర్మా మాదిరి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఇవి చిన్నయ్య అని అనుకోవద్దు. నయనం ప్రధానం. కంటి చూపు పోతే జీవితంలో సగం సౌఖ్యం పోయినట్టే. ప్రపంచాన్ని చూడలేని పరిస్థితి, జీవితం దుర్భరంగా మారుతుంది, డిపెండెంట్స్గా తయారవుతారు. ఇలా కాకుండా చూసుకోవడానికి చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకుంటే ఇంత పెద్ద పెద్ద సమస్యలను రాకుండా మనం నివారించడానికి వీలవుతుంది. ఇప్పుడు విటమిన్ ఏ లోపం వచ్చిన పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి? ప్రతి తల్లిదండ్రి విటమిన్ ఏ గురించి అవగాహన ఉండాలి. విటమిన్ ఏ అంటే ఏంటి, ఏ ఆహార పదార్థాల్లో దొరుకుతుంది, ఎంత మోతాదులో తీసుకోవాలి, రాకుండా విటమిన్ ఏ డెఫిషియన్సీ రాకుండా, ఈ లోపం రాకుండా ప్రభుత్వ పరంగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా అవగాహన ఉండాలి. 9 నెలలు వచ్చినప్పుడు మీజిల్స్ టీకాతో పాటు విటమిన్ ఏ ఆయిల్ కూడా తాగిపించాలి. అలా 6 నెలలకోసారి విటమిన్ ఏ అదనంగా మనం మందు తాగిస్తే ఈ విటమిన్ ఏ లోపం రాకుండా మనం పిల్లలను కాపాడవచ్చు అని అవగాహన కావాలి. పిల్లల్లో ఎప్పుడైనా కానీ రాత్రిపూట సరిగా కనిపించకపోతే, కంటి చూపు మందగించినట్టు వాళ్ళకి అనుమానం వస్తే డాక్టర్లకు చూపించుకోవాలి అని అవగాహన కావాలి. అలానే కంటి పొద తడిగా ఉన్నదాన్ని పొడిగా మారినప్పుడు విటమిన్ ఏ డెఫిషియన్సీగా డాక్టర్లు గుర్తుపడతారు. తల్లిదండ్రులు కూడా తీక్షణంగా చూస్తే దాన్ని గుర్తుపట్టడానికి వీలుంటుంది. తరచుగా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు విటమిన్ ఏ డెఫిషియన్సీ వస్తుంది అని తెలుసుకోవాలి. తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తే ఇది విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుందా అని అనుమానపడాలి తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఇంకో అవగాహన ఏంటిదంటే, కొన్ని జబ్బులు వచ్చినప్పుడు విటమిన్ ఏ మన శరీరంలో ఉండే లెవెల్ చాలా తగ్గిపోతుంది. ఉదాహరణకు తట్టు, తడపల, మీజిల్స్ వ్యాధి వచ్చినప్పుడు ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ వ్యాధికి గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక ఈ మీజిల్స్ వచ్చిన వాళ్ళందరికీ విటమిన్ ఏ ఆయిల్ కానీ మాత్రలు కానీ ఇంజెక్షన్లు కానీ తీసుకోవాలనే అవగాహన ఉండాలి. ముందు జాగ్రత్త అవగాహన రాకుండా, లక్షణాలు రాకుండా చూసుకో, లక్షణాలు వచ్చినప్పుడు తొందరగా గుర్తుపట్టాలి, వైద్యునికి చూపించి తగు సలహాలు తీసుకోవాలి. ఈ అవగాహన తల్లిదండ్రులకు ఉండడం ముఖ్యం. డాక్టర్ స్టాక్ కార్యక్రమంలో ఒక